హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఈ వీడియోలో మొబైల్లో క్యాన్వా యూజ్ చేస్తూ వర్టికల్ స్క్రాలింగ్ టెక్స్ట్ యానిమేషన్ ఎలా చేయొచ్చు అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. ఓకే, సో ముందుగా మనం అలా చేయాలంటే మనకు సమ్ రైటప్ కావాలి. సో దానికోసం నేను చాట్ జీపీటీ ఓపెన్ చేస్తున్నాను. సో ఇందులో ఆల్రెడీ అంతకుముందు నేను ఒక రైటప్ అంటే నేను అడిగాను చాట్ జీపీటీని, వాట్ ఈజ్ ఫిగ్మా అనే టాపిక్ మీద నేను రైటప్ అడిగాను. సో నాకు రైటప్ ఇక్కడ రెడీగా ఉంది. దీన్ని మనం స్క్రాలింగ్ టెక్స్ట్ యానిమేషన్ అంటే వర్టికల్ స్క్రాలింగ్ టెక్స్ట్ యానిమేషన్ యూజ్ చేస్తూ ఎలా చేయొచ్చు అనే విషయాన్ని మనం చూద్దాం. సో ఇప్పుడు నేను మొబైల్ క్యాన్వా యాప్ ఓపెన్ చేస్తున్నాను. క్యాన్వా ఓపెన్ చేయగానే మనకి అంతకుముందు మనం క్రియేట్ చేసిన డిజైన్స్ కానీ ఏదైనా ఓపెన్ చేసిన ఫైల్ కానీ వస్తుంది. సో నేను ఇప్పుడు మొబైల్లో మీకు నేర్పిస్తున్నాను కాబట్టి మొబైల్లో అంటే మామూలుగా మొబైల్ కి వీడియో రేషియో ఏముంటుంది, 9:16 ఉంటుంది. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ హోమ్లోకి వెళ్తాను. హోమ్లోకి వెళ్ళిపోయి వీడియోస్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేశాక నాకు ఇక్కడ ఫస్ట్ది వచ్చేసి స్టాండర్డ్ వీడియో అంటే 16:9 స్టాండర్డ్ ల్యాండ్స్కేప్ వీడియో. సెకండ్ది వచ్చేసి ఇక్కడ మొబైల్ వీడియో ఉంది కదా, అది క్లిక్ చేస్తున్నాను. నేను ఏదైనా టెంప్లెట్ కావాలంటే టెంప్లెట్ తీసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను టెంప్లెట్ ఏం తీసుకోవట్లేదు, నార్మల్గా ఒక బ్లాంక్ డాక్యుమెంట్ ఒకటి తీసుకుంటాను. ఓకే, ముందుగా మనకి ఏం కావాలి, ఒక మంచి బ్యాక్గ్రౌండ్ కావాలి. ఆ బ్యాక్గ్రౌండ్లో టైటిల్ పెట్టేస్తాను. సో బ్యాక్గ్రౌండ్ కోసం నేను ఏం చేస్తానంటే కింద ఎలిమెంట్స్ ఉంది కదా, ఆల్రెడీ ఎలిమెంట్స్ లాగా వచ్చింది కానీ డిజైన్లో వచ్చింది, టెంప్లెట్ నాకు అది వద్దులేండి. డైరెక్ట్గా ఎలిమెంట్స్లోకి వెళ్ళిపోయి నేను ఇక్కడ ఈ రీసెంట్లీ యూజ్లో బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అది క్లిక్ చేశాను. ఇలా వచ్చింది. సో నేను ఫుల్గా ఎక్స్టెండ్ చేసేసుకుంటాను. ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే నాకు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వచ్చేస్తుంది. సో లెఫ్ట్ సైడ్ మూవ్ చేసేసి ఇలా ఇంక్రీజ్ చేసుకొని ఫుల్గా ఇలా పెట్టేసుకుంటాను. ఓకే, రైట్. ఇప్పుడు దీని మీద నేను టైటిల్ పెట్టేస్తాను. సో టైటిల్ ఏమిటి, వాట్ ఈజ్ ఫిగ్మా. సో ఇది నేను జస్ట్ ఇలా క్లిక్ చేసేసి ఇలా సెలెక్ట్ చేసుకొని క్వశ్చన్ మార్క్తో పాటు కాపీ అన్నాను. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేయాలి. నేనైతే ఒక టెక్స్ట్ బాక్స్ క్లిక్ చేస్తాను. టెక్స్ట్ బాక్స్ క్లిక్ చేసుకొని ఒక యాడ్ హెడింగ్ లేదంటే మనం ఇందులో ఏదైనా ఒక డిజైన్ అనేది తీసుకోవచ్చు. సో ఇందులో చూడండి, ఇది ఉంది కదా, ఇది తీసుకుంటాను. ఇది వద్దులేండి, ఎందుకంటే మనకి ఓకే వచ్చేసింది. మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇలా వచ్చింది కదా, ఇందులో నాకు మొత్తం అంతా వద్దు, అది రెండు లైన్స్ ఉన్నాయి అవసరం లేదు. నేను అన్గ్రూప్ అంటాను. అన్గ్రూప్ అంటే నాకు విడివిడిగా వచ్చింది. ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని ఒకసారి బయట క్లిక్ చేసి ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని ఇంకోటి అది డిలీట్ చేసేసాను. దీని మీద సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు అక్కడ పేస్ట్ చేయాలి. నేను ఇక్కడ టైప్ చేస్తాను, పర్లేదు. మళ్ళీ మీకు లాంగ్ టెక్స్ట్ ఏదైనా ఉన్నప్పుడు నేను చేసి చూపిస్తాను. ఎడిట్ అంటున్నాను, ఎడిట్ అని. ఓకే, ఇప్పుడు చూడండి, ఎడిట్ మోడ్లోకి వెళ్ళినప్పుడు మనకు అక్కడ పేస్ట్ ఆప్షన్ అనేది వచ్చింది. చూడండి కింద, వాట్ ఈజ్ ఫిగ్మా, ఇది వచ్చేసింది కదా. సో బయట ఒకసారి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ దీన్ని ఇప్పుడు ఏం చేస్తానంటే ఇలా సెంటర్లో పెట్టేసుకుంటాను. ఇలా సెంటర్లో పెట్టేసుకొని ఫాంట్ కలర్, ఇక్కడ కలర్ అని ఉంది కింద చూడండి, కలర్ ఇందులోకి వెళ్ళిపోయి వైట్ పెట్టేస్తాను. ఓకే, దాని తర్వాత మనకి ఆ లెటర్ స్పేసింగ్ అనేది తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ ప్రస్తుతానికి ఇది క్లోజ్ చేసేసి కింద స్పేసింగ్ అని ఉంటుంది. ఈ స్పేసింగ్లోకి వెళ్ళిపోయి లెటర్ స్పేసింగ్ కొంచెం పెంచుదాం ఇలా. ఓకే, ఇప్పుడు బాగుంది. తర్వాత ఈ రైట్ సైడ్ పెంచితే మనకు టెక్స్ట్ బాక్స్ అనేది పెరుగుతుంది. సో పెంచాను, వాట్ ఈజ్ ఫిగ్మా, ఇది మిడిల్లో పెట్టేస్తాను. ఇప్పుడు ఈ టెక్స్ట్ అంతా కూడా ఇది సరే స్పేసింగ్ది క్లోజ్ అంటున్నాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఫార్మాట్లో అలైన్మెంట్ ఉంది చూడండి, సెంటర్ అలైన్మెంట్ చేస్తే బాగుంది. సో వాట్ ఈజ్ ఫిగ్మా అనేది మనకి ఈ స్లైడ్లో వచ్చేసింది. ఇప్పుడు నేను నెక్స్ట్ రన్నింగ్ మ్యాటర్ తీసుకొచ్చి పెట్టాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే ఇప్పుడు పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేసేసి వ్యూ ఆల్ పేజెస్ అన్నామనుకోండి, ఇలా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ పేజ్ ఆల్రెడీ సెలెక్ట్ చేసింది కదా, కింద డూప్లికేట్ అనే బటన్ ఉంది, సెకండ్ బటన్, డూప్లికేట్ నొక్కితే మనకు సేమ్ వస్తుంది. సో నెక్స్ట్ ఆ టెక్స్ట్ బాక్స్ 2 టైమ్స్ క్లిక్ చేస్తే ఈ పేజ్ పెద్దగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి ఆ మ్యాటర్ తెచ్చుకుంటాను, రన్నింగ్ మ్యాటర్. ఇది చాట్ జీపీటీ. ఓకే, చాట్ జీపీటీలో నేను ఒక్క దగ్గర ఇలా లాంగ్ ప్రెస్ చేసి, సో ఇలా లాంగ్ ప్రెస్ చేసినప్పుడు చూడండి, ఇలా లాంగ్ ప్రెస్ చేశాను, చేసినప్పుడు ఇలా వస్తుంది.
ఈ సెలక్షన్ మార్క్ పైకి తీసుకెళ్ళిపోయి ఎండింగ్ వరకు ఇలా సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు పైన కాపీ అని ఉంది, ఆ కాపీ బటన్ నొక్కాను. మళ్ళీ ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ ఉన్నాయి కదా, బాటమ్ లెఫ్ట్ సైడ్, అక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఏమేమి యాప్స్ ఓపెన్ ఉన్నాయి కనిపిస్తాయి. క్యాన్వా మీద క్లిక్ చేశాను. ఇప్పుడు నేను క్యాన్వాలోకి వచ్చాను, సెకండ్ స్లైడ్కి వెళ్తాను. కింద స్లైడ్స్ ఉన్నాయి కదా, సెకండ్ స్లైడ్కి వచ్చి ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసి కింద ఎడిట్ అని చూడండి, ఎడిట్ బాటమ్ లెఫ్ట్ కార్నర్ ఎడిట్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి పేస్ట్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఈ ఐకన్స్ అన్నీ ఉన్నాయి కదా, స్లైడ్ కింద ఫిగ్మా ఈజ్ ఏ క్లౌడ్ అని ఉంది కదా, అది పేస్ట్, అక్కడ క్లిక్ చేస్తే పేస్ట్ అయిపోతుంది. పేస్ట్ అంటే టెక్స్ట్ అంతా కూడా ఇక్కడ వచ్చేస్తుంది. సో వచ్చేసింది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అదంతా చాలా పెద్ద సైజులో ఉంది కదా, మొత్తం అంతా కూడా పెద్దగా అయిపోయి అది మనకు కనబడట్లేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇలా హ్యాండ్స్ చూడండి, ఇలా ఇలా అంటూ మనము జూమ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, జూమ్ అవుట్ చేశాను కానీ నాకు అది ఎలా వచ్చిందంటే పేస్ ఆర్డర్ వ్యూలో వచ్చింది, అలా కాదు. ఓకే సరే, ఇప్పుడు బాగానే వచ్చింది కదా. ఇది క్లిక్ చేసేసి ఫాంట్ సైజ్ చాలా వరకు తగ్గించేద్దాం. కింద ఫాంట్ సైజ్ అని ఉంది, అక్కడ క్లిక్ చేసి తగ్గించేస్తాను ఫాంట్ సైజ్. ఇలా అయితే దీనికి ఇంత దొడ్డు ఫాంట్ అవసరం లేదు. ఓకే, నార్మల్ రన్నింగ్ మ్యాటర్కి ఏది ఉంటుందో అది ఉంటుంది, అది పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే, సో ఫిగ్మా ఈజ్ ఏ క్లౌడ్. ఓకే, ఇంకొంచెం పెంచుదాం సైజు, ఎందుకంటే మనకు స్క్రాలింగ్ టెక్స్ట్ చేసినప్పుడు కొంచెం ఎక్కువనే ఉండాలి. ఫాంట్ స్టైల్ మార్చాలనుకుంటున్నారు, ఇక్కడ ఫాంట్ అని ఉంది, ఇక్కడికి వచ్చి ఇక్కడ కిందికి వెళ్ళిపోయి ఇది ఇట్లా ఉంది ఘోష, ఇది వద్దు ట్రెబజెట్ ఇది పెడతాను, ఇది బాగుంది. ఓకే, సో ఈ ఫాంట్ ఇది కూడా బాగాలేదు, నాకు నచ్చట్లేదు. నెక్స్ట్ ITC, ఇది కొంచెం పర్వాలేదు కానీ బోల్డ్ ఉంది, అంత బోల్డ్ అవసరం లేదు. కిందికి వెళ్ళి చూద్దాం, తమ్ములు తమ్ముడు. ఓకే, అది క్లిక్ చేశాను. ఓకే, అది కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. ఓకే, సో ఇది పెట్టేద్దాం. ఓకే, సో ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే, నేను ఇలా తీసుకొచ్చి ఓకే ఇలా కింద పెట్టాను కదా. సో మీరు మొబైల్లో దీన్ని వన్ స్ట్రెచ్లో ఎంతవరకు పైకి తీసుకెళ్ళగలరు అబ్జర్వ్ చేయండి, అంతవరకు మాత్రమే ఈ స్లైడ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే కంప్యూటర్లో లాగా మనకి ఎక్కువ మ్యాటర్ పెట్టడానికి కుదరదు మొబైల్లో చేసినప్పుడు. సో ఒక్కసారి నేను ఇక్కడ కొద్దిగా జూమ్ అవుట్ చేస్తాను, ఇంతవరకు అది కావట్లేదు. జూమ్ అవుట్ అంటే మనకి ఫిట్గానే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ కింద ఇక్కడ పట్టుకొని ఇక్కడ అది టెక్స్ట్ బాక్స్ పట్టుకొని ఎడ్జ్లో బాటంలో పట్టుకొని పైకి తీసుకెళ్ళిపోండి, ఇలా ఇలా పైకి తీసుకెళ్ళిపోండి. ఎంతవరకు తీసుకెళ్ళగలరో చూడండి, మ్యాక్సిమం ఎంతవరకు తీసుకెళ్ళగలరో చూడండి. ఇక్కడ సిస్టమ్స్ అంటే డిజైన్ సిస్టమ్స్ వరకు మాత్రమే నేను తీసుకెళ్ళగలుగుతున్నాను, మిగతా అది నాకు అది పైకి పోవట్లేదు. ఓకే, సో అంతవరకే ఉండనిచ్చి మిగతా అదంతా కూడా నెక్స్ట్ స్లైడ్లో పెట్టేసుకుంటాను. ఓకే, సో అలా అయితే మీకు చదువుతున్నప్పుడు అలా వచ్చేస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, సరే సిస్టమ్స్ అది ఉంచండి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని డూప్లికేట్ చేసుకుంటాను మళ్ళీ, లేకపోతే ఇది ఉంది కదా ఇలా కట్ ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని ఓకే డిలీట్ మనకు ఓకే ఇలా చేసుకుంటాం చూడండి, ఇలా సెలెక్ట్ చేసుకొని కిందికి వెళ్ళిపోవాలి. అదంతా కూడా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. లేదంటే ఒక పని చేయొచ్చు, మనకి చాట్ GPTలో ఆల్రెడీ సిస్టమ్స్ వరకు ఎంతైతే మ్యాటర్ ఉందో అంతవరకు మాత్రమే తెచ్చుకుందాం, బెటర్. ఓకే, సో ఇలా క్లిక్ చేసి సిస్టమ్స్ చూడండి, డిజైన్ సిస్టమ్స్. సో ఇక్కడి వరకు మాత్రమే నేను ప్రాపర్గా మూవ్ చేయగలుగుతున్నాను, ఇంతవరకు స్లైడ్ వన్లో పెట్టుకుంటాను. కాపీ అన్నాను, కాపీ అని ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను మొత్తం ఇలా సెలెక్ట్ చేసేసి ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి సెలెక్ట్ అవ్వాలని చెప్పి, కింద ఫిగ్మా ఈజ్ ఎ క్లౌడ్ అని క్లిక్ చేస్తే పేస్ట్ అయిపోతుంది. ఎంతవరకు సెలెక్ట్ చేసిన అంతవరకు సెలెక్ట్ అవుతుంది, ఎంతవరకు సెలెక్ట్ చేసిన అంతవరకు పేస్ట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేస్తానంటే ఇలా కిందికి పెట్టేస్తాను. ఇలా దీన్ని 2 టైమ్స్ క్లిక్ చేసేసి ఇది మనం ఇలా స్టార్టింగ్లో పెట్టేసుకుంటాం, ఇలా కిందికి జరుపుకోవాలి దీన్ని. ఎందుకంటే స్క్రాలింగ్ టెక్స్ట్ యానిమేషన్ అంటే మనకు అది కిందికి వెళ్ళిపోవాలి కదా, సో అలా సో ఇలా పెట్టేసుకుంటాం. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు స్క్రాల్ చేయడానికి ట్రై చేద్దాం యానిమేషన్లో. ఓకే, సో అది ఎలా అంటే మీకు కింద యానిమేట్ అని ఉంటుంది. ఓకే, సో యానిమేట్ అది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఉంటుంది యానిమేట్.
యానిమేట్ ఉంది. యానిమేట్లో చూడండి, ఇలా మీరు రైట్ సైడ్ వెళ్తే ఇలా వెళ్ళండి, ఇలా వెళ్తుంటే వెళ్తుంటే మీకు ఒక ఆప్షన్ వస్తుంది, అది ఏంటంటే క్రియేట్. ఓకే, సో క్రియేట్ అనే యానిమేషన్ సెలెక్ట్ చేయండి, ఇలా జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని పైకి తీసుకెళ్ళాలి. ఓకే, సో పైకి ఇలా మూవ్ చేయాలి, ఇలా పట్టుకొని అది మీరు సెంటర్లో పెట్టారు కదా, ఇప్పుడు ఎండింగ్లో కూడా మీరు అది రిలీజ్ చేసినప్పుడు కూడా సెంటర్లో పెట్టాలి. ఓకే, సో మ్యాక్సిమం ఎంతవరకు తీసుకెళ్ళారో అంతవరకు తీసుకెళ్ళండి. ఓకే, సో తీసుకెళ్ళారు కదా. ఓకే రైట్, అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ స్టడీ, ఇక్కడ ఒరిజినల్ ఉంది, స్టడీ పెడతాను. స్టడీ పెడితే ఏంటంటే కొంచెం అయితే ఇలా రాకూడదు యాక్చువల్గా. మనకి కంప్యూటర్లో అనుకోండి, కంప్యూటర్లో షిఫ్ట్ పట్టుకుంటే స్ట్రెయిట్గా వెళ్తుంది, కానీ ఇక్కడ స్ట్రెయిట్గా వెళ్ళలేదు, కొంచెం అటు ఇటు కదులుతూ వెళ్ళింది. మనకి మొబైల్లో అలాగే వస్తుంది, కానీ మీరు పర్ఫెక్ట్గా అటు ఇటు మూవ్ కాకుండా చేయగలిగితే ఓకే అలా చేసుకోండి. ఓకే, ఇప్పుడు స్టడీ అనే ఆప్షన్ పెడతాను. స్పీడ్ వచ్చేసి లెస్లోనే ఉంది, అది అలా ఉంచండి. ఓకే రైట్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే దీనికి వాయిస్ ఓవర్ తీసుకోవాలి. సో అంతకంటే ముందు మనం ఏం చేద్దామంటే మిగిలిన టెక్స్ట్ ఉంది కదా, మిగిలిన టెక్స్ట్ కూడా పెట్టుకుందాం. డన్ అంటున్నాను. సో మిగిలిన టెక్స్ట్ మనకి ఇప్పుడు చూడండి, ఇది ఉంది కదా, ఇలా జూమ్ అవుట్ చేయండి. జూమ్ అవుట్ చేస్తే మీకు అన్ని పేజెస్ కనిపిస్తాయి. ఇప్పుడు కింద డూప్లికేట్ బటన్ ఉంది, ఆ డూప్లికేట్ బటన్ నొక్కండి. వచ్చేసింది కదా. డూప్లికేట్లో ఏమైంది, టెక్స్ట్ అనేది రిపీట్ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ కూడా రిపీట్ అయిపోయింది. ఒకసారి 2 times క్లిక్ చేయండి, థర్డ్ స్లైడ్ 2 times లేదంటే ఇలా ఇలా క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. సో ఇప్పుడు థర్డ్ స్లైడ్లోకి వెళ్ళిపోండి, కింద థర్డ్ స్లైడ్లోకి వెళ్ళిపోయి ఆ సిస్టమ్స్ తర్వాత ఉన్న టెక్స్ట్, అంటే అంతవరకే మనం స్క్రాలింగ్ చేయగలము, అంతకంటే మించి మన చెయ్యి అనేది అలా మూవ్ కాదు. కంప్యూటర్లో అయితే కొంచెం ఎక్కువే అవుతుంది. నేను ఈరోజు ఒక వీడియో చేశాను, అంటే మన స్టూడెంట్ చేసి పంపించారు, దాన్ని ఎడిట్ చేశాను. సో అందులో కంప్యూటర్లో చేశాను కాబట్టి ఎక్కువ టెక్స్ట్ పెట్టగలిగాను, కానీ ఇందులో మొబైల్లో అలా కాదు, ఎక్కువ టెక్స్ట్ పెట్టలేము. సో ఇలా సెలెక్ట్ చేసుకొని కిందిది కూడా ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని కాపీ అంటాం. తర్వాత మళ్ళీ బాటమ్ లెఫ్ట్ కార్నర్లో 3 lines ఉన్నాయి, 3 standing lines ఉన్నాయి. అక్కడ క్లిక్ చేస్తే మనకు ఓపెన్ చేసిన సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో క్యాన్వా మీద ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడికి వస్తాం. ఇప్పుడు థర్డ్ స్లైడ్లో ఉన్నాను కదా. సరే, దీనికి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ దీన్ని పైన పెట్టేసుకుంటాను. పైన పెట్టేసుకుంటేనే నాకు అది ఈజీగా మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకోగలను. చూడండి, ఇప్పుడు నేను దీన్ని ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేయగలిగితే నాకు పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది, వచ్చినప్పుడు నేను పేస్ట్ చేయగలగాలి. ఓకే, సో దీన్ని నేను ఇలా క్లిక్ చేశాను, క్లిక్ చేశాను. ఓకే, లేదంటే ఒక పని చేస్తాను. ఓకే ఓకే, ఇప్పుడు ఇప్పుడు వచ్చింది చూసారా. ఇప్పుడు దాన్ని 2 times క్లిక్ చేసి మొత్తం అంతా సెలెక్ట్ అయింది. కింద ఇట్స్ పాపులర్ వచ్చింది కదా, అంటే అది సెలెక్ట్ చేసినప్పుడు మాత్రమే మనం కాపీ చేసిన టెక్స్ట్ అనేది అక్కడ పేస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాని కింద క్లిక్ చేయండి, ఇట్స్ పాపులర్, పేస్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా స్క్రాలింగ్ టెక్స్ట్ యానిమేషన్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా పెట్టండి, కింద పెట్టేసేయండి, మరీ కిందికి అవసరం లేదు, కొంచెం ఇలా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు స్క్రాలింగ్ టెక్స్ట్ యానిమేషన్ అనేది ఇద్దాం. సో ఇప్పుడు స్క్రాలింగ్ టెక్స్ట్ యానిమేషన్ ఎలా ఇవ్వాలి, ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే మనకి యానిమేట్ అని ఉంటుంది. కస్టమ్ అనేది చూడండి, కస్టమ్, కస్టమ్లోకి వెళ్తే అదే యానిమేషన్ వస్తుంది. ఇది ఆల్రెడీ పాత్ ఉన్నట్టుంది, సో పాత్ ఉంది. ఒకసారి నేను అది డిలీట్ చేసేసి ఫ్రెష్గా చేస్తాను. చూడండి, ఇలా క్లిక్ చేసుకొని ఇలా పైకి తీసుకెళ్ళిపోతున్నాను. స్ట్రెయిట్గా తీసుకెళ్ళాలి మ్యాక్సిమం. ఓకే, ఎంతవరకు తీసుకెళ్ళగలరు అంతవరకు. ఓకే, సో అలా వచ్చేస్తుంది. అది తక్కువే ఉంది కాబట్టి అంత అవసరం లేదు, బట్ ఓకే, యూజువల్ ప్రొసీజర్ అయితే ఇది. సో ఇప్పుడు స్టడీ అనే ఆప్షన్ పెడతాం, తర్వాత స్పీడ్ అనేది అలాకి అలా ఉంచండి, డన్ అంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే మనకు వాయిస్ ఓవర్ కావాలి. ఈ క్యాన్వాలో మనకి టెక్స్ట్ టు స్పీచ్ ఫీచర్ ఎలా ఉంది అది చూద్దాం. అది సో ఒకసారి యాప్స్లోకి వెళ్ళిపోదాం. యాప్స్ కింద అన్నీ కూడా యాప్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ యాప్స్లోకి వెళ్ళిపోయి నేను ఇక్కడ సెర్చ్ చేస్తాను. ఆల్రెడీ యాడ్ చేసుకున్న యాప్స్లో యువర్ యాప్స్ అంటే ఏంటంటే మనం అంతకుముందు యాడ్ చేసుకున్న యాప్స్. ఇందులో AI వాయిస్ ఓవర్ ఒకటి ఉంది. సో ఇది చూద్దాం. సో ఇందులో మనం టెక్స్ట్ అనేది పేస్ట్ చేయాలి. చూద్దాం,
ఇక్కడ ఇంగ్లీష్ యూకే బదులు నేను ఇంగ్లీష్ ఇండియా ఉంటే అది పెట్టుకుంటాను. ఇంగ్లీష్ ఇండియా. ఓకే, ఇంగ్లీష్ ఇండియా పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఓకే ఫీమేల్ వాయిస్, అది అతిథి ఫీమేల్ స్టాండర్డ్ ఉంది. లెట్స్ కీప్ ద సేమ్ డిఫాల్ట్. ఓకే, పిచ్ డిఫాల్ట్. ఓకే, సో ఇక్కడ వాట్ ఈజ్ ఫిగ్మా, మనకి ఆ టెక్స్ట్ మాత్రమే కావాలి. వాట్ ఈజ్ ఫిగ్మా, ఇది టైటిల్ పేజ్ ఇన్ఫర్మేషన్, ఇది మాత్రం కావాలి అంతే. సో ఇక్కడికి డౌన్ ఎరో కొట్టాను. తర్వాత జనరేట్ వాయిస్ ఓవర్ అన్నాను. సో చూద్దాం, ఏ వాయిస్ ఓవర్ వాంట్స్ టు కనెక్ట్ యువర్ అకౌంట్, కనెక్ట్ అంటున్నాను. ఓకే, సైన్ ఇన్ అడుగుతుంది. సో ఓకే, సైన్ ఇన్ విత్ గూగుల్ అంటున్నాను. తర్వాత కంటిన్యూ అంటున్నాను. తర్వాత జనరేట్ వాయిస్ ఓవర్ అంటున్నాను. ఓకే, సో ఇది వచ్చినట్టుంది, చూద్దాం ఎక్కడ ఉంటుంది. ఏ వాయిస్ హ్యాస్ సక్సెస్ఫుల్ అప్డేట్ ద పీడిఎఫ్ టు లైబ్రరీ అని ఉంది. సో లైబ్రరీలో ఉందంట, సో దాన్ని మనం అప్డేట్ చేసుకోవాలి. ఎక్కడ ఉంది? ఓకే, ఇక్కడికి వెళ్ళిపోదాం. సో ఆల్రెడీ ఇక్కడ కింద వచ్చేసింది, చూసారా కింద. ఓకే, సో ఒకసారి ప్లే చేస్తాం. వాట్ ఈస్ ఫిగ్మా? ఓకే, సో ఇప్పుడు వాట్ ఈస్ ఫిగ్మా అని ఎంతవరకు ఎంతసేపు అయితే చెప్తుందో అంతే డ్యూరేషన్ అనేది మనం దీనికి సెట్ చేయాలి ఇలా. ఓకే, ఇంత సరిపోతుంది. ఓకే, సో ఒకసారి ప్లే చేద్దాం. వాట్ ఈస్ ఫిగ్మా, దాని తర్వాత ఇలా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీనికి కూడా మనం యానిమేషన్, అది మన వాయిస్ ఓవర్ని పెట్టుకోవాలి. సో ఇలా టూ టైమ్స్ క్లిక్ చేశాను అనుకో, మొత్తం సెలెక్ట్ చేశాను అనుకోండి, ఇలా టూ త్రీ టైమ్స్ క్లిక్ చేస్తే మనకి ఒక వర్డ్ కానీ టూ త్రీ వర్డ్స్ కానీ సెలెక్ట్ అవుతాయి. అయ్యాక ఇక్కడ త్రీ లైన్స్ సెలెక్ట్ చేసుకొని త్రీ డాట్స్ సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ అవ్వాలంటే మొత్తం సెలెక్ట్ అవుతుంది, కాపీ అంటాం. కాపీ అయిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ టు వాయిస్ ఓవర్ దానికి వెళ్తాం. సో ఇక్కడికి వెళ్ళిపోయి ఇందులోనే మనకి ఇలా డౌన్ క్లిక్ చేసామంటే ఇలా ఉంటుంది, బయట క్లిక్ చేద్దాం గ్రే ఏరియాలో. సో ఇప్పుడు కిందికి వెళ్ళిపోదాం. ఇక లాస్ట్లో మనకి ఏఐ వాయిస్ ఓవర్ అని ఉంటుంది. సరే, యాప్స్లోకి వెళ్ళిపోదాం. యాప్స్లో ఏఐ వాయిస్ ఓవర్ ఇక్కడ ఉంది కదా. సో సేమ్ సెట్టింగ్, ఇంగ్లీష్ ఇండియా, అతిథి ఫిమేల్ డిఫాల్ట్. ఓకే, సో ఇక్కడ క్లిక్ చేసి బ్యాక్ స్పేస్ నొక్కితే మొత్తం అంతా కూడా పోతుంది. తర్వాత ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ అంటాను. మనము ఆ స్క్రాలింగ్ ఏరియా ఎంతవరకు అయితే మనం తీసుకున్నామో ఆ పర్టికులర్ స్లైడ్లో ఆ టెక్స్ట్ వరకే నేను కాపీ చేశాను. తర్వాత ఒకసారి డౌన్ యారో నొక్కుతున్నాను. తర్వాత జనరేట్ వాయిస్ ఓవర్ అంటున్నాను. సో ఈ ఏఐ వాయిస్ ఓవర్ అనే యాప్ మీ మొబైల్లో క్యాన్వాలో లేకుంటే మీరు యాడ్ చేసుకోండి, యాప్స్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో అది ఎవరికైనా మీకు తెలియకుంటే మళ్ళీ అడగండి, నేను దాని గురించి సపరేట్ ట్యూటోరియల్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు చూడండి కింద వాయిస్ ఓవర్ వచ్చింది. ఓకే, కానీ పైన స్లైడ్ మాత్రం డ్యూరేషన్ 5 సెకండ్స్ మాత్రమే ఉంది. సో అది పెంచాలి. ఇలా క్లిక్ చేసి కింద వాయిస్ ఓవర్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇలా పెంచుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ వరకు, ఇక్కడ వరకు. ఓకే, ఇంకా పెంచాలి, ఇంకా పెంచాలి, ఇంకా పెంచుతూ ఉంటే అది వస్తూ ఉంటుంది, ఎందుకంటే కొంచెం లెంగ్తిగానే ఉంటుంది అది. ఓకే, ఇంకా రావట్లేదు. సో ఎక్కడి వరకు అయితే రాలేదో అది ఒకసారి చూసుకొని అంతవరకు తగ్గించేసేయాలి. ఓకే, సో ఇంతవరకు వస్తుంది. ఓకే, సో ఇది చూసుకోవచ్చు, ఇది మీరు క్లిక్ చేశారనుకోండి, ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే మీకు డ్యూరేషన్ ఏమైనా తెలుస్తుందా? ఏం తెలియట్లేదు, బట్ ఇట్స్ ఓకే. సో ఇది సెలెక్ట్ చేసుకొని కొంచెం పెంచు, ఇంతవరకు సేమ్ ఈక్వల్. సో ఒకసారి విందాం ఇది ఎలా ఉంటుంది. సో చూడండి, Figma is a cloud based design tool used primarily for interface design and prototyping. It allows designers to collaborate in real time, making it easy for teams to work together on the same project simultaneously. Figma supports vector graphics, wireframing, and design components, and it integrates well with other tools and design systems. Okay, so ఇది చూడండి, ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా. సో ఇది ఇంకా కొంచెం పైకి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో what is Figma? Figma is a cloud-based design tool used primarily for interface design and prototyping.
It allows designers to collaborate in real time, making it easy for teams to work together on the same project simultaneously. Figma supports vector graphics, wireframing, and design components, and it integrates well with other tools and design systems. ఓకే, సో ఇక్కడ వరకు ఆడియోతో అయిపోయింది. ఇప్పుడు థర్డ్ స్లైడ్లో రిమైనింగ్ కంటెంట్ ఉంది. ఎందుకంటే నేను మొత్తం అంతా కంటెంట్ ఒకటే టెక్స్ట్ బాక్స్లో పెట్టకపోవడానికి కారణం ఏంటంటే, స్క్రాల్ యానిమేషన్ ఇచ్చినప్పుడు, అంటే మనం పైకి అది కస్టమ్ యానిమేషన్ పైకి తీసుకెళ్తాం కదా, సో అప్పుడు మన హ్యాండ్ అనేది ఎంతవరకు మ్యాక్సిమం తీసుకెళ్ళగలమో అంతవరకు మాత్రమే అది మూవ్ కాగలుగుతుంది. సో దాని తర్వాత అది కాదు కాబట్టి మనకు అది పనికిరాదు. కాబట్టి సో టెక్స్ట్ అనేది సరిపడా తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ రిమైనింగ్ ఇందులో ఉంది కదా, సో ఇది ఇలా ఉంది, సో దీనికి నేను ఆడియో పెట్టాలి. ఇప్పుడు ఆడియో పెట్టాలంటే నాకు ఈ టెక్స్ట్ అనేది కాపీ కావాలి. కాపీ కావాలంటే నేను ఇక్కడ ఎడిట్ అన్నాను అనుకోండి, ఇలా వస్తుంది కదా. సో ఒకసారి లాంగ్ ప్రెస్ చేస్తాను. లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ సెలెక్ట్ ఆల్ అనే బటన్ నొక్కి కాపీ అంటున్నాను. అన్న తర్వాత యాక్చువల్లీ కాపీ అవసరం లేదనుకుంటా, సరే చూద్దాం కాపీ చేయాలి, ఎందుకంటే మనం అందులో పేస్ట్ చేయాలి కదా. సో ఇక్కడ మనం రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ యాప్స్ కింద యాప్స్ ఉంటాయి కదా, బ్యాక్ వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ ప్రాజెక్ట్ ఫైల్ అనేది మనం ఓపెన్ చేద్దాం. సో మన ప్రాజెక్ట్ ఫైల్ ఇక్కడ ఉంటుంది, ప్రాజెక్ట్స్లో కింద లెఫ్ట్ సైడ్లో ప్రాజెక్ట్ ఉంది కదా, అక్కడ ఉంటుంది. సో అక్కడ నేను ఈ ఇది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత యాప్స్లోకి వెళ్తాను. యాప్స్లోకి వెళ్తే నేను ఆల్రెడీ ఏఐ వాయిస్ ఓవర్ అనే యాప్ నేను ఇక్కడ పెట్టుకున్నాను, యువర్ యాప్స్లో ఉంటుంది. ఓకే, ఏఐ వాయిస్ ఓవర్ ఇది. ఓకే, సో ఇందులోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఇంగ్లీష్ ఇండియా అది ఓకే. నిన్న పెట్టిన సెట్టింగ్స్ అంటే ఇంతకుముందు నేను రికార్డ్ చేసినప్పుడు పెట్టిన సెట్టింగ్స్ అవి అలాగే ఉన్నాయి. సో ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి ఇలా సెలెక్ట్ అవ్వాలని, ఇప్పుడు కింద పేస్ట్ బటన్ వచ్చింది, ఇట్స్ పాపులర్, సో అది నొక్కాలి. నొక్కి కింద ఇప్పుడు కింద నేను బటన్ చూడాలి అంటే నాకు అది కనబడట్లేదు కాబట్టి బాటమ్ రైట్ కన్నాలో డౌన్ ఎరో ఉంది, అది నొక్కితే కీబోర్డ్ మినిమైజ్ అవుతుంది. తర్వాత జనరేట్ వాయిస్ ఓవర్ అనాలి. జనరేట్ వాయిస్ ఓవర్ అనగానే మనకు చూడండి అక్కడ మెసేజ్, యూ డోంట్ హ్యావ్ ఎనఫ్ క్రెడిట్స్, పర్చేస్ మోర్ ఎట్ మ్యాక్సిమం స్పీచ్. ఓకే, సో ఇది మనకి ఫ్రీగా కొంతవరకు మాత్రమే ఇస్తున్నారు, మనకి పర్ఫెక్ట్ మొత్తం ఇవ్వట్లేదు. సో వేరే ఏదైనా వాయిస్ ఓవర్ ఉందా అనేది ఒకసారి నేను చెక్ చేస్తాను. సో ఇదేంటి, మనకి ఏ వాయిస్ ఓవర్ అని ఉంది కదా. సో ఒకసారి నేను బ్యాక్ వెళ్తాను. బ్యాక్ వెళ్ళిపోయి యాప్స్లో ఇంకా వేరే ఏమైనా ఆల్రెడీ నేను యాడ్ చేశాను అనే విషయాన్ని నేను ఇక్కడ చూస్తాను. యాప్స్ ఏరియాలోకి వెళ్ళాక నాకు ఇంకా మళ్ళీ యువర్ యాప్స్ అంటే ఏంటంటే మనం అంతకుముందు కనెక్ట్ అయిన యాప్స్. సో ఇక్కడ ఏఐ వాయిస్ ఓవర్ ఒకటి ఉంది. ఓకే, సో అది క్రెడిట్స్ అయిపోయాయి, కొంతవరకు మాత్రమే ఇస్తారు. సో ఇంకా ఏమైనా ఉన్నాయా వాయిస్ ఓవర్, ఇక్కడ చూడండి వాయిస్ ఓవర్ అని ఉంది, వాయిస్ ఓవర్. సో మరి ఇది ఎలా పనిచేస్తుంది చూద్దాం. సో ఇక్కడ నేను స్క్రిప్ట్లో ఆ కంటెంట్ పేస్ట్ చేస్తాను. పేస్ట్ అన్నాను, వచ్చిన తర్వాత ఇది స్పీకర్ వచ్చేసి ఆదమ్ మేల్ దీప్ అని ఉంది. ఓకే, అది అలా ఉంచండి. స్టైల్ ఓకే. సో ఇక్కడ కంట్రీ ఇండియా, లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, అటువంటి ఆప్షన్స్ ఏమీ లేవు. సో పర్లేదు చూద్దాం. జనరేట్ ఆడియో అంటున్నాను. It's popular for its ease of use, robust collaboration features, and ability to work directly in a web browser without the need for downloads or installations. Okay, so మనకి కింద వచ్చేసినట్టుంది. సో ఇది చూడండి ఎల్లోది. సో దీన్ని తీసుకెళ్ళిపోయి మనం ఏం చేయాలంటే మన ఓకే ఈ థర్డ్ది ఎక్కడైతే ఉంటుందో దీన్ని ఇలా క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసేసి ఇలా రైట్ సైడ్ పట్టుకొని ఇలా లాగితే రైట్ మనకి రైట్ సైడ్ మూవ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఇలా. సో ఇది ఇలా. సో ఇది ఇంకా అంతకంటే పోవట్లేదు చూడండి. సరే ఫస్ట్ దీన్ని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని నేను సైజ్ పెంచాను అనుకోండి, ఎంతవరకు పెంచాలి అంటే మనకి వాయిస్ ఓవర్ ఉన్నంత వరకు పెంచాలి. ఇంకొంచెం రైట్ సైడ్ చెప్దాం. సో ఇది ఇంతవరకు పెట్టుకుందాం. ఓకే,
ఓకే, సో ఇది ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనకి ఏం చేయాలంటే కింద ఆడియో క్లిప్ ఏదైతే ఉందో ఆడియో క్లిప్కు తగ్గట్టుగా పైన స్క్రాలింగ్ టెక్స్ట్ అనేది సేమ్ డ్యూరేషన్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒకసారి విని చూద్దాం అది ఎలా ఉంటుందనేది. స్పీడ్ ఏమన్నా అడ్జస్ట్మెంట్ కావాలంటే చేసుకోవచ్చు. అంతకంటే ముందు ఒకసారి ఈ స్క్రాలింగ్ టెక్స్ట్ యానిమేషన్ మీద క్లిక్ చేసి కింద సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ మనకి కస్టమ్లోకి వెళ్ళిపోతే స్టడీ అనేది పెట్టుకున్నాం. స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంది, స్లోగా పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఇలా మనకి స్లోగా వస్తుంది. ఓకే, సో డన్ అంటున్నాను. ఒకసారి విని చూద్దాం. Popular for its ease of use. Systems. It's popular for its ease of use, robust collaboration features, and ability to work directly in a web browser without the need for downloads or installations. Okay, సరిపోతుంది. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి ముందు క్లిప్ వచ్చేసి వేరే వాయిస్ ఓవర్, సెకండ్ క్లిప్ వచ్చేసి వేరే మోడల్. అది ఎందుకు అలా అయిందంటే మీకు తెలుసు, అది ఫస్ట్ వచ్చేసి మనకి అందులో ఫ్రీ క్రెడిట్స్ అయిపోయాయి కాబట్టి మళ్ళీ సెకండ్ నేను వేరే యాప్ ద్వారా చేశాను. సో మీకు సేమ్ కావాలి అంటే మీరు అది పర్చేజ్ అయినా చేయండి, లేదంటే మీరు ఏం చేస్తారంటే ముందుగా ఈ టెక్స్ట్ను కాపీ చేసుకొని 11labs.com అనే వెబ్సైట్లో వాయిస్ ఓవర్ జనరేట్ చేసుకొని అక్కడి నుంచి MP3 ఫైల్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని, లేదంటే మనకి క్యాన్వాలో కూడా డిఫరెంట్ వాయిస్ ఓవర్ యాప్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను సెకండ్ది ట్రై చేసి రికార్డ్ చేశాను కదా, అదేవిధంగా మీరు సెకండ్ది ట్రై చేసి మీరు వాయిస్ ఓవర్ అనేది జనరేట్ చేసుకొని అటాచ్ చేసుకోండి. అయితే ఇది నేను జస్ట్ మీకు టీచ్ చేయడానికి చెప్తున్నాను. యాక్చువల్గా నేనైతే మొబైల్లో చేయను, ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి నేను మొబైల్లో చేస్తున్నాను. నేను కంప్యూటర్లో సేమ్ వాయిస్ ఓవర్ యూజ్ చేస్తాను, అంటే మైక్రోసాఫ్ట్ క్లిప్ చాంప్ అనే సాఫ్ట్వేర్లో నేను అందులో యూజ్ చేస్తూ అందులో బాగా చేసుకోవచ్చు, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. మొబైల్లో ఏంటంటే కొంచెం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి. ఓకే, సో అది కూడా మీరు పెయిడ్ వెర్షన్ వాడితే ఓకే. పెయిడ్ వెర్షన్ అంటే పెయిడ్ వాయిస్ ఓవర్. సో ప్రతిదానికి మనం పే చేసుకుంటూ వెళ్ళలేం కదా, సో అంటే అందరూ కమర్షియల్గా ఎర్న్ చేయకపోవచ్చు. సో ఎవరైతే మనీ ప్రాబ్లం లేదనుకుంటారో వాళ్ళు మాత్రం మనీ పే చేసి తీసుకోండి, లేని వాళ్ళు మాత్రం ఇలా ఏదైతే మనకి ఫ్రీ వాయిస్ ఓవర్ వస్తుందో అందులో నుంచి మీరు యూజ్ చేసుకోండి. సో ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ మనము లాస్ట్లో ఒకటి ఏదైనా స్లైడ్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వీడియో చేశారనుకోండి, మీ పేరు మీ కాంటాక్ట్ నెంబర్ అవన్నీ పెట్టుకుంటారు కదా. సో అదేవిధంగా నేను అంతకుముందు కొన్ని ఫైల్స్లో చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ నేను ఏదైనా వేరే నా పాత డిజైన్లో నుంచి లాస్ట్కు ఉండే క్రెడిట్ స్లైడ్ ఇక్కడ యాడ్ చేసుకోవాలంటే నేను ఇక్కడ డిజైన్లోకి వెళ్ళిపోవాలి. డిజైన్లోకి వెళ్ళిపోతే డిజైన్లో కాదు, సో ప్రాజెక్ట్స్ అని ఉంటుంది ఇక్కడ చూడండి. ప్రాజెక్ట్స్ డిజైన్ అంటే వాళ్ళవి, క్యాన్వా వాళ్ళు ఇచ్చేవి. ప్రాజెక్ట్స్ అంటే మనము డిజైన్ చేసినవి. సో ఇందులోకి వెళ్ళిపోతే మీరు ఇంతకుముందు డిజైన్ చేసినవన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో నేను ఇక్కడ సిఆల్ అంటాను, సిఆల్ నేను ఇంతకుముందు ఏదైనా మొబైల్కి చేసినది ఉంటుంది అందులో నుంచి లాస్ట్ పేజ్ ఒకటి నేను ఇన్సర్ట్ చేసుకుంటాను. ఓకే, సో ఇలా వెళ్తాను, కిందికి వెళ్తే మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ప్రెజెంటెడ్ బై ప్రవీణ్ రాగి అని ఉంది, క్రెడిట్ స్లైడ్ ప్రెజెంటెడ్ బై. సో ఇది క్లిక్ చేస్తాను. ఇది క్లిక్ చేసి ఓకే, సో మొబైల్ వీడియో ఇది. ఓకే, ఇది ఇలా క్లిక్ చేసి ఇక్కడ యాజ్ ఏ న్యూ పేజ్ ఉంది, యాజ్ ఏ న్యూ పేజ్ అంటాను. యాజ్ ఏ న్యూ పేజ్ అంటే ఏంటి, లాస్ట్లో వస్తుంది మనకి. సో ఇప్పుడు చూడండి, ముందుకు ఇది ఉంది, దాని తర్వాత మనకి ఇది వచ్చేసింది. ఓకే, ఇలా Without the need for downloads or installations. సో ఇలా మీరు వేరే ఫైల్లో నుంచి కూడా మీరు మీ యొక్క స్లైడ్స్ని, కామన్ స్లైడ్స్ ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి మీరు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్గా వస్తుంది కదా, ఇక్కడ ప్లస్ బటన్ ఉంది, ఈ రెండు స్లైడ్లకు మధ్యలో ప్లస్ బటన్, అక్కడ నొక్కితే మీకు ట్రాన్సిషన్ అని ఉంది. ఈ ట్రాన్సిషన్ అప్లై చేస్తే కొంచెం డిఫరెంట్గా వస్తుంది చూడండి. ఇలా ఇప్పుడు స్లైడ్ అనే ట్రాన్సిషన్ అప్లై చేస్తాను. అప్లై చేసి అప్లై బిట్వీన్ ఆల్ పేజెస్ అంటున్నాను, అంటే ఏంటంటే ప్రతి స్లైడ్కు మధ్యలో ఈ ట్రాన్సిషన్ అనేది వస్తుంది. ఓకే, సో రైట్, ఇది క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసేసి ఇప్పుడు ఒకసారి చూద్దాం. లోడ్స్ ఆర్ ఇన్స్టాలేషన్స్ అలా వస్తుంది. సో ఇప్పుడు ఏమైందంటే అది కొంచెం సైజ్ అనేది తగ్గిపోయింది, దీని యొక్క సైజ్ అనేది పెంచుతాను కొంచెం. ఒకసారి విందాం. ఫర్ ఇన్స్టాలేషన్స్. ఓకే, బాగుంది, రైట్.
సో ఇలా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఏమైనా తేడా అయిందో చూద్దాం. ఇక్కడ కూడా నేను ఒకసారి ప్లే చేస్తాను. నైన్ సిస్టమ్స్, ఇట్స్ పాపులర్ ఫర్ ఇట్స్ ఈజ్. యా, సో ఇలా వస్తుంది. వాట్ ఇస్ ఫిగ్మా? యా, ఫిగ్మా ఇస్ ఎ క్లౌడ్ బేస్డ్ డిజైన్ టూల్ యూజ్డ్ ప్రైమరీలీ ఫర్ ఇంటర్ఫేస్ డిజైన్ అండ్ ప్రోటోటైపింగ్. ఇట్ అలౌస్ డిజైనర్స్ టు కొలాబరేట్ ఇన్ రియల్ టైమ్, మేకింగ్ ఇట్ ఈజీ ఫర్ టీమ్స్ టు వర్క్ టుగెదర్ ఆన్ ద సేమ్ ప్రాజెక్ట్ సిమల్టేనియస్లీ. ఫిగ్మా సపోర్ట్స్ వెక్టర్ గ్రాఫిక్స్, wireframing and design components, and it integrates well with other tools and design systems. It's popular for its ease of use, robust collaboration features, and ability to work directly in a web browser without the need for downloads or installations. Okay, so ila vastundi. So ending lo meer edaina music laantadi add cheskovalante add cheskovachu. సో మ్యూజిక్ యాడ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి కిందికి వెళ్ళిపోయి ఇక్కడ ఆడియో అని ఉంది కదా, ఆడియోలోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను సెర్చ్ చేస్తాను. ఓకే, ఇన్స్పిరేషనల్ అయినా పర్వాలేదు, పైన ఇన్స్పిరేషనల్ ఉంది కదా. ఇలా బ్యాక్ వెళ్ళిపోయి ఇన్స్ట్రుమెంటల్, ఓకే ఇన్స్ట్రుమెంటల్ పెడతాను. సో ఇది కావాలనుకుంటే ఓకే, ఈ ఫైల్ నేమ్ మీద క్లిక్ చేసి అక్కడ వచ్చేస్తుంది. కానీ అది ఎంతవరకు వచ్చింది, మనకు మన స్లైడ్ ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే వచ్చింది. ఒకసారి విని చూద్దాం. చూడండి ఇలా వస్తుంది. సో ఇది నేను ఏం చేస్తానంటే ఒక 12 seconds పెడతాను. నా క్రెడిట్ స్లైడ్ అనేది 12 seconds పెడతాను. ఓకే, సో 12 seconds పెంచినప్పుడు మనకి ఆడియో డ్యూరేషన్ కూడా పెరుగుతుంది. ఆడియో అనేది చూడండి, అది మ్యూజిక్ అనేది మనకి కొంచెం స్లోగా అంటే తక్కువ సౌండ్తో స్టార్ట్ అయిపోయి మళ్ళీ మిడిల్లోకి వచ్చే వరకు నార్మల్ సౌండ్ వచ్చి ఎండింగ్లో తక్కువ సౌండ్ కావాలనుకుంటే ఇక్కడ మనము ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి చూడండి. వాల్యూమ్, ఎఫెక్ట్స్, ఎఫెక్ట్స్లోకి వెళ్ళిపోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళిపోతే ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఇచ్చారనుకోండి, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వస్తుంది. ఒకసారి వినండి ఎలా వస్తుంది. తక్కువ సౌండ్ నార్మల్గా అయిపోయింది. సో ఇప్పుడు ఇలా ప్లే అవుతుంటుంది. ప్లే అయిపోయిన తర్వాత ఎండింగ్లోకి వచ్చేసరికి మళ్ళీ వాల్యూమ్ తగ్గుతూ 0 volume అయిపోతుంది ఇలా. సో ఇప్పుడు మీరు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత దీన్ని వీడియోలాగా, అంటే ఇది ప్రాజెక్ట్ ఫైల్ కదా, దీన్ని వీడియోలాగా ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే టాప్ రైట్ కార్నర్లో మీకు అప్ యారో బటన్ ఉంటుంది, అది ఎక్స్పోర్ట్ బటన్. అది నొక్కితే మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. డౌన్లోడ్ బటన్ నొక్కండి. డౌన్లోడ్ బటన్ నొక్కిన తర్వాత ఇది ఆల్రెడీ మనం వీడియో ఫార్మాట్లో చేసాం కాబట్టి అక్కడ మీకు ఫైల్ టైప్ MP4 వీడియో అని వస్తుంది. సో అది ఉండేలా చూసుకోండి. చూసుకున్న తర్వాత క్వాలిటీ 1080 pixels చూపిస్తుంది. సో అది అలాగే ఉంచండి. ఆల్ పేజెస్ అంటే ఏంటంటే ఇందులో మనం ఎన్ని స్లైడ్స్ పెట్టామో, స్లైడ్స్ కానీ పేజెస్ కానీ అన్నీ సేమ్, అవన్నీ కూడా చూపిస్తాను, అన్నీ పెట్టండి. తర్వాత జస్ట్ డౌన్లోడ్ బటన్ నొక్కారంటే ఇది వీడియోలాగా డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, సో ఇది డౌన్లోడ్ నొక్కాక కొంచెం సేపు తర్వాత మీకు ఆ వీడియో డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఉంటుంది, దాన్ని మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు స్క్రాలింగ్ టెక్స్ట్ యానిమేషన్స్ అవి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వన్.